Very good. చలో వెళ్దామా గువ్వ. లాస్ట్ 2 డేస్ నుంచి హెవీ రెయిన్స్ పడుతున్నాయి హైదరాబాద్లో. బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు కొంచెం లిటిల్ డ్రిజిల్ తగ్గింది కాబట్టి జిమ్కి వెళ్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఈరోజు మిస్ అయిందంటే రేపు కూడా డౌటేనా, అది రేపు షూట్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ మిస్. తను నిండిపోయింది వాన నీళ్ళు. ఇప్పుడు కూడా లైట్ డ్రిజిల్ పడుతుంది, బట్ స్టిల్ గోయింగ్ అహెడ్. వర్కౌట్ ఎంతైతే చేస్తున్నానో డైట్ కూడా అలానే మెయింటైన్ చేస్తాను కాబట్టి, అంటే తిని తినకుండా ఇట్స్ హెల్పింగ్ మీ. లైకరా శేఖరా లైకరా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మధ్య బాగా ఎక్కువ ఏడిపోయిపోతుంది నీకు. ఫోన్ చార్జింగ్ అయిపోయిందండి కిమి. దయట్రా ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చావు దా. అసలు కిమ్మి ఏడుస్తలేదు, మొత్తం యాక్టింగ్ ఫేజ్ పెట్టింది కిమ్మి. ఏడుస్తున్నావు అది ఆ ఫేజ్ ఎట్లా పెట్టిన చూడండి, యాడ్ పెట్టేసి. ఏడుపు వస్తలేదు అక్కడ, ఓవర్ రైటింగ్ చేస్తున్నాను. బాగా ట్రై చేస్తున్నావు కళ్ళలో నీళ్ళు లేనికి అవుతలేదు అక్కడిని. వెళ్తావా నువ్వు స్కూల్కి? వెళ్తావా? ఎట్లా ఏంటి అది? యూట్యూబ్ వీడియోస్ నువ్వు చూస్తుంది, షార్ట్స్. ఇక్కడ చూపి ఎట్లా ఎట్లా నవ్వుతులు. జిమ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసా. అండ్ దిస్ ఇస్ హౌ ఐమ్ లుకింగ్ రైట్ నౌ. హెయిర్ స్టైల్ కొంచెం ఇది మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది, లాంగ్ హెయిర్ ఇఫ్ యూ కెన్ సీ. షూట్ కంటిన్యూటీ ఉంది. ఏదైతే మొన్న నేను వీడియో పెట్టానో దాన్ని, అది యాక్చువల్లీ జరిగి వారం రోజుల కంటే ఎక్కువ అయిపోయింది. దాన్ని నేను నిన్నటి వీడియోలో పెట్టాను. సో అది మ్యాటర్, ఇట్లా లాంగ్ హెయిర్ పెరుగుతూ ఉంది, కంటిన్యూటీ మిస్ అవుతుందో కాదో తెలియదు, వాళ్ళ ఇష్టం. నా ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. లాస్ట్ 15 డేస్, ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ మానేసా. అంటే టీ కాఫీలు కూడా లేదు, చాయ్ లేకుండా అసలు నా డే స్టార్ట్ అవ్వదు అనమాట. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ గైస్. టీ పక్కా ఇంపార్టెంట్, పొద్దున్న లేవగానే ఏమున్నా లేకపోయినా బ్రష్ చేయగానే ఫస్ట్ టీ కావాలి. టీ లేకుండా ఎట్లా అది అని కానీ చెప్పాలంటే అసలు పెద్ద ఫరక్ పడట్లేదు. బ్రేక్ఫాస్ట్ ఏంటి, అసలు ఏమేమి యూజ్ చేస్తాం అండ్ ఆల్ చూపిస్తాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి, బికాజ్ ఇట్స్ హెల్దీ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కుదిరితే దాంట్లో రాస్తాను, చెప్తాను ఏదైతే. ఓట్స్ ఒక 8 టీ స్పూన్స్, మఖానా చేతికి అందినంత, తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ 1 టీ స్పూన్, పంకిన్ సీడ్స్ 1 టీ స్పూన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టీ స్పూన్, చియా సీడ్స్ 1 టీ స్పూన్, ఖజూర్ ఒక 2 to 3, మిల్క్ బాయిల్డ్ ఆర్ ఎనీథింగ్ 1 కప్, కర్డ్ 2 to 3 స్పూన్స్, అది మీకు అర్థమవుద్ది, హనీ 1 టీ స్పూన్. అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసి పెట్టండి. అండ్ దీంతో పాటుగా మనం సపరేట్గా ఆల్మండ్స్ ఒక 6 to 8, కిస్మిస్ ఒక 6 to 8, పిస్తా 6 to 8, ఇవన్నీ కూడా రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. పోమోగ్రానేట్ బనానా ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా యూజ్ చేస్తున్నాను. సో మోస్ట్లీ బనానా అయితే ఖచ్చితంగా ఉంటుంది, హాఫ్ బనానా పక్క యాడ్ చేస్తాను. ఇప్పుడు పోమోగ్రానేట్ కూడా ఉంది కదా, అది కూడా. సో అది అట్లా ఉంటుంది, అది ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే తిన్నా, ఒక ఇట్స్ 10 o'clock అండ్ టిల్ 1 మినిమం 1 దాకా అయితే అసలు ఆకలి లేదు, ఏం లేదు. అండ్ టీ అనేది ఏదైతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిందో, 3 డేస్ నుంచి అసలు దాని గురించి పట్టించుకోకపోయినా కానీ తెలియట్లేదు అసలు అది కావాలన్న యాంగ్జైటీ లేదు. సో ఆ అడిక్షన్ కూడా తగ్గడం ఇట్స్ రియలీ గుడ్. 3 సంవత్సరాల నుంచి కాదండి, జస్ట్ ఒక ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద చాయిసెస్. ఐ హోప్ ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి. అండ్ దీంట్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోయినా, ఒకటి వచ్చేసి వాల్నట్, అది ఖతం అయిపోయింది. అండ్ ఇంకోటి అంజీర్ అనుకుంటా, అంజీరా ఏంటది రౌండ్ రౌండ్ ఉంటుంది కదా కొంచెం, అది అదొకటి మిస్ అయిపోయింది. సో ఇవి రెండు కూడా తెచ్చుకోవాలి ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.